తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవతరణ దినోత్సవ వేడుకల పేరిట ప్రజాధనాన్ని కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేయడమే కాకుండా ప్రజాధనాన్ని ఉపయోగిస్తూ పార్టీ కార్యక్రమాల ప్రచారాల కోసం ఉపయోగించుకుందని దీనికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించే దశాబ్ది దగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భీమరవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకట స్వామి పిలుపునిచ్చారు. బుధవారం ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ భీమరవాడ పట్టణంలోని దీపాపూర్ బ్రిడ్జి నుండి కోరుట్ల బస్ స్టాండ్ వరకు నిర్వహించే ర్యాలీ సందర్భంగా దశాబ్ది దగా కార్యక్రమాన్ని వివరిస్తూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్ది దగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు తెలంగాణ వాదులు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు చిలుక రమేష్ సాగర వెంకట స్వామితో పాటు కూరగాయల కొమ్మరయ్య చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ వస్తాద కృష్ణ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకు అనంటే రేపు పెద్దలు జిల్లా అధ్యక్షులు ఆ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రేపు బ్రిడ్జి దగ్గర నుండి ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి ఎంఆర్ఓకు ఒక అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాన్సెస్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రైతులు బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమంలో హాజరు కావాల్సిందిగా పట్టణ ప్రజలను కాన్సెస్ ప్రజలను కోరుతున్నాం. ఎందుకు అనంటే ఇలా ధర్నీ పేరు ధర్నీ అనేది మోసపూరితమైన విషయాలు ఉన్నది కాబట్టి వెనకట ఎప్పుడో వెళ్ళిపోయిన వాళ్ళకు కూడా ఇలా పహానీలో వాళ్ళ పేర్లు రావడంలో పట్ల అక్కడ ఏది 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద కొనుక్కున్న వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళకి పాస్బుక్ రావడం లేదు కాబట్టి దీని గురించి కూడా ప్రభుత్వం ఆలోచన విధానం చేయవలసిన అవసరం ఉన్నదని కూడా మేము కాంగ్రెస్ పార్టీ చేయడం జరుగుతుంది. ఇకపోతే దశాబ్ది ఉత్సవాలు అనేది ఇలా వాళ్ళు చేయడం జరుగుతుంది. దశాబ్ది ఉత్సవాలు ఎవరి కోసమే అనంటే వాళ్ళ పార్టీ కోసం వాళ్ళ పార్టీ కార్యకర్తల కోసం ఇలా మంచి విందులు చేసుకొని బ్రహ్మాండంగా జరుగుతుంది. కానీ ప్రజానీకానికి ఏమొరిగింది అంటే ఏం లేదు. కాబట్టి దీన్ని ప్రజలు గమనించాలనే ఉద్దేశంతోనే రేపు ర్యాలీగా ఎంఆర్ఓ ఆఫీస్కు రావడం జరుగుతుంది. ఇంకొక విషయం ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇలా ఏకకాలంలో 1 సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని పెద్దలు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎందుకు అనంటే ఇలా రైతాంగం కోసం కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేద్దామని ఏకకాలంలో రుణమాఫీ చేద్దామని ఇలా కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈ విధంగా చూస్తుంటే ఇలా 9 ఏళ్ల పాలన ఏ విధంగా కూడా రైతాంగానికి సహాయం చేయలేని పరిస్థితుల్లో బడుగు బలహీన వర్గాలు బ్రతకలేని పరిస్థితుల్లో ఇలా ఉంది కాబట్టి దీనికి వ్యతిరేకంగానే రేపు 11 గంటలకు కమాండ్ దగ్గర నుంచి బ్రిడ్జి దగ్గర నుంచోని ఎంఆర్ఓ ఆఫీస్ దాకా అందరూ ర్యాలీగా వచ్చి అక్కడ ఎంఆర్ఓకు అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కార్యకర్తలు పెద్దలు కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా ఈ సభ ముఖమాద తెలియజేస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈనాడు దశాబ్ది ఉత్సవాల పేరు మీద మరి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కోట్లాది రూపాయలతో తన పార్టీ ఆర్గనైజేషన్ చేస్తూ మరి అనేక రకాలుగా ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పట్టించుకోకుండా మరి ప్రజలు మసిపూసి మారేడికాయ చేసే విధంగా ఈనాడు నానా రకాలుగా మరి ఇబ్బంది పెడతా ఉన్నాడు. నిరంతరం కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజలకు మేల్కొనే విధంగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అనేక దోపిడీ విధానాల పట్ల మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి రేపు ఏదైతే పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మరి ఆలోచన విధానంలో భాగంగా మరి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకట స్వామి గారు రేపు జరగబోయే ప్రోగ్రాం అయ్యా ఇది దశాబ్ది ఉత్సవాలు కాదు ప్రజలను దగా చేసే ఉత్సవాలు అని చెప్పి మరి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు ఈ మోసపూరిత మాటలు చెప్తున్నట్టు ముఖ్యమంత్రి గారి గురించి మరి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.